తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు 19 న్యూస్ తో ముచ్చటించారు. పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, అదే విధంగా ఎవరికైనా ప్రజలకు ఇళ్ల పట్టాలు రాకపోతే అధైర్యపడవద్దని, దరఖాస్తు చేసుకున్న 90 రోజుల తర్వాత ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని వివరించారు. మరిన్ని విషయాలు మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం ఉండడం జరిగింది. మరి మనతో పాటు పెద్దాపురం ఆర్టీఓ ఎవరైతే ఉన్నారో మల్లిబాబు గారు మనతో పాటు ఉండడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలందరికీ ఇల్లు అనే పథకంపై చాలా బిజీగా ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉన్నారు. మరి మనతో పాటు కూడా మల్లిబాబు గారు ఆయన సుదీర్ఘ ఎంతో అనుభవం ఉంది. ఈ ఆఫీస్ వచ్చిన చాలా అనుభవం ఉన్న వ్యక్తి, కాకినాడ డిఆర్డీగా పనిచేసి ఎన్నో ప్రశంసలు తీసుకొని ఎన్నో సక్సెస్ఫుల్ రేట్ చేసిన ఆయన ఈరోజు మల్లిబాబు గారు పెద్దాపురం ఆర్డీఓగా వ్యవహరిస్తున్నారు. మరి చూద్దాం మరి సార్ ఎప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు, ఏం జరిగిందని కూడా నేరుగా సార్ దగ్గర ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముందుగా 19 న్యూస్ తరపు నుంచి మీకు మీ సిబ్బంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పేదలందరికీ ఇల్లు అనేది ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యాలనుకుంటున్నారు, ఎంతవరకు ఇంకా మీరు బ్యాలెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా సుమారు 55,000 మంది లబ్ధిదారులు డివిజన్లోని 12 మండలాలను గుర్తించడం జరిగింది. 55,000 మందికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం అంతా. అయితే 44,000 మందికే మేము ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. 11,000 కోర్టులో కేసులు పడటం వల్ల అయితేనే డబ్బులు కొంచెం లేట్గా పడ్డాయి. ఒక వారం రోజులు బట్టి కొన్ని లాస్ట్గా పంపించిన ప్రపోజల్స్ డబ్బులు పడటంతో ఆ భూములు స్వాధీనం చేసుకోవటం, మళ్ళీ పెగ్ మార్కింగ్ చేయటం, రాల్ వేయటం అనేది ఇంకొక 10-15 రోజులు పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు విధించినటువంటి డేట్కి అంటే 7వ తారీఖు లోపల పంచామందానికి మేము కలెక్టర్ గారికి ఇంతకుముందు ఏదైతే ప్రోగ్రెస్ పంపించాం అదే 44,000 ఖచ్చితంగా పంపిణీ చేసేస్తాం. ఈ రోజు దాకా దాదాపు 23,000 పట్టాలు అన్ని గ్రామాల్లోనూ పంపిణీ చేయడం జరిగింది. నిన్న జనవరి 1, అంతకుముందు 31, డిసెంబర్ 31 జనవరి 1లో గౌరవ శాసనసభ్యులు డివిజన్లో ముగ్గురు అందుబాటులో లేకపోవటం వలన మళ్ళీ ఈ రోజు నుండి తిరిగి మొదలు పెడతాం. రేపటి నుండి ఫుల్ స్వింగ్లో మళ్ళీ స్టార్ట్ అయ్యి 7వ తారీఖు కల్లా 44,000 పట్టాలు తయారు చేయడం జరిగింది. దాదాపు మాకు ఉన్నటువంటి 432 లేఅవుట్స్లోనూ కూడా సుమారు 300 లేఅవుట్స్కి రోడ్లు లెవెలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రిమైనింగ్ లేఅవుట్స్ రీసెంట్గా డబ్బులు పడటంతో ఇప్పుడు ఎన్ఆర్జీస్ వాళ్ళు రోడ్లు వేస్తారు. బట్ ప్లాట్లు అప్పచెప్పేసి రైతులు ప్లాటింగ్ చేసేసి లబ్ధిదారులకు స్థలం అప్పచటం జరుగుతుంది. రోడ్లు ఒక 1-2 నెలల్లో మిగిలిన సైట్లో పడిపోతాయి. 300 ప్లాట్లకి ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్స్ మాత్రం దాదాపు 300 మేము జనాలకి మేము కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఖచ్చితంగా చేసేయగలం. దాదాపు ఒక 4 రోజుల మట్టి రెవెన్యూ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. దీని గురించి ఇన్ టైంలోనే మేము కంప్లీట్ చేస్తాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా కలెక్టర్ ఆదేశం మేరకు మా చేయాల్సిన పని 99% క్లియర్ చేసేసాము. కోర్టులో ఏదైతే కేసు పెండింగ్స్ ఉన్నాయో వాటి విషయంలో కొంచెం జాప్యం జరుగుతుందో అది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండి న్యాయం చేసే విధంగానే మేము చర్యలు తీసుకొని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, పెద్దాపురం.